Welcome everybody, welcome to the Fit Club. My name is Deekshit, I'm a certified strength coach, also certified in fitness nutrition. మనందరికి తెలుసు మనం తీసుకునే ఫుడ్లో ముఖ్యంగా 3 మ్యాక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. అవేంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్. ఈ వీడియోలో పర్టికులర్గా ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాక్రో న్యూట్రియంట్. మన బాడీకి ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మన బాడీలో ఉన్న స్కిన్, బోన్స్, మజిల్స్, హెయిర్, నెయిల్స్, ఇలా అన్నిటికీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క టిష్యూకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్స్లో కూడా అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ. సో మనందరం డిస్ప్రపోర్షన్గా ఉండడానికి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఒక రీజన్ అయితే, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్ అనేది రెండో రీజన్ అన్నమాట. ఈ వీడియోలో నేను 5 లక్షణాల గురించి చెప్తాను. ఈ 5 లక్షణాల్లో ఏ ఒక్కటి మీకున్నా సరే, మీరు మీ బాడీకి తగినంత ప్రోటీన్ ఇవ్వటం లేదని అర్థం. వెంటనే మీరు మీ బాడీ, మీరు తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. లేకపోతే ఫ్యూచర్లో ఇవి పెద్ద ప్రాబ్లమ్స్గా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో నెంబర్ 1, మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అని చెప్పే ఒక కామన్ సైన్ ఏంటంటే, మన స్కిన్ అన్హెల్దీగా ఉండటం, స్కిన్ తరచుగా డ్రై అయిపోవడం, అలాగే హెయిర్, అన్హెల్దీ హెయిర్ లైక్ తెల్ల జుట్టు రావటం, హెయిర్ ఫాల్ అవటం, గోల్డ్ పగుళ్ళు రావటం, ఇవన్నీ ప్రోటీన్ డెఫిషియన్సీ యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట. ఎందుకంటే మన స్కిన్, హెయిర్, నెయిల్స్ ఇవన్నీ ప్రోటీన్తో చేయబడతాయి కాబట్టి, మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే కనుక ఫస్ట్ వీటి మీదే ఎఫెక్ట్ పడుతుందన్నమాట. నంబర్ 2 వచ్చేసరికి లాస్ ఆఫ్ మజిల్ మాస్. మజిల్ అనేది మనకి ఒక పెద్ద అసెట్ అన్నమాట. అలాగే మజిల్ మాస్ అనేది ప్రోటీన్ యొక్క స్టోరేజ్ అన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్లో మన బాడీకి తగినంత ప్రోటీన్ మనం ప్రొవైడ్ చెయ్యమో, అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది తెలుసా? నేను ఇందాక చెప్పాను కదా, మన మజిల్ మాస్ అనేది ప్రోటీన్ యొక్క స్టోరేజ్ అని. మన బాడీ ఈ మజిల్ మాస్ని కరిగించి దాని అవసరాల కోసం యూజ్ చేసుకుంటుందన్నమాట, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్ థింగ్. ప్రోటీన్ డెఫిషియన్సీ యొక్క 3rd సైన్ ఏంటంటే వీక్ బోన్స్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీకి వీక్ బోన్స్కి సంబంధం ఏంటి? బోన్స్కి కావాల్సింది కాల్షియం కదా అని. యు ఆర్ రైట్. మన బాడీని కొంచెం డెప్త్గా స్టడీ చేస్తే, మన బోన్స్ అనేవి కాల్షియం అండ్ ప్రోటీన్ చేత రెండింటికి కలిపి నిర్మించబడతాయన్నమాట. తరచుగా ప్రోటీన్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మన బోన్స్ అనేవి చాలా వీక్గా అయిపోతాయి అన్నమాట. దీంతో ఏమవుతుందంటే, మనం చాలా చిన్నగా కింద పడ్డా సరే మన బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అవుతాయి అన్నమాట. అగైన్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. సో 4th సైన్ వచ్చేసరికి బిగ్గర్ ఎపటైట్ అండ్ ఇంక్రీజ్డ్ క్యాలరీ ఇంటేక్. దీని అర్థం ఏంటంటే, మనకి తరచుగా ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది అన్నమాట. పొద్దాక ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది. ప్రోటీన్ని ఎపటైట్ సప్రెసర్ అంటారు, అంటే ఆకలిని నిరోధించేటువంటి పదార్థం అన్నమాట. మనం ఇంత ఫుడ్ తీసుకున్నా సరే అందులో మంచి క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉందనుకోండి, మన స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. మనకి లాంగ్ టర్మ్ వరకు ఆకలి అంటూ ఏదు. సో దీంతో ఏమవుతుందంటే, మనం తక్కువ తింటాం, అలాగే హెల్దీ ఫుడ్ తింటాం, అలాగే హెల్దీగా ఉంటాం అన్నమాట. ప్రోటీన్ డెఫిషియన్సీ యొక్క 5th సైన్ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో అయిపోయాక ఒక్క సెకండ్ టైం తీసుకొని నా ఛానల్ని విజిట్ చేయండి. నేను ప్రొవైడ్ చేసిన కంటెంట్ని ఒకసారి చెక్ చేయండి. ఐఎమ్ ష్యూర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళరు, ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్వాలిటీ ఫిట్నెస్ కంటెంట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో 5th మేజర్ సైన్ ఆఫ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఈజ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గ్రోత్ ఇన్ చిల్డ్రన్స్. ప్రోటీన్ అనేది కేవలం మన మజిల్స్కి, స్కిన్, హెయిర్ వీటికి మాత్రమే కాదు, మన ఓవరాల్ బాడీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పిల్లలకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల వాళ్ళ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే పిల్లలు తినే వాటిలో మోస్ట్లీ రిఫైన్డ్ కార్బ్స్ అండ్ అన్హెల్దీ ఫ్యాట్స్ మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రోటీన్ అనేది చాలా నెగ్లిజిబుల్ అమౌంట్లో ఉంటుందన్నమాట. పిల్లలకి ఈ విషయం తెలియదు. పేరెంట్స్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ క్వాలిటీ న్యూట్రిషన్ టు దేర్ చైల్డ్. దాంతో వాళ్ళ ఫ్యూచర్ హెల్త్, గ్రోత్ రెండూ బాగుంటాయి. సో దాట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఐ హోప్ సమ్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. సో
లైఫ్ చాలా చిన్నది, దీన్ని హెల్దీగా లీడ్ చేద్దాం. సో క్వాలిటీ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాట్స్ ఇట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ దీక్షిత్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.